ఇంకా పూజా కార్యక్రమం, నవగ్రహ హోమము, తర్వాత స్థాపితు దేవత ఆరాధన, వీటితో పాటు సాయంకాలం ప్రతిరోజు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ఎవరు లేవద్దమ్మ, లేసి త్యాగం పోనది, లేసి స్థలం పోనది. ఆ వేణుగోపాల స్వామి గుప్పకు పాత్ర అయ్యారని ఇవాళ వచ్చిన కొబ్బరికాయ మీకు వేయకు రాదు. మీరు అనుకుంటున్నారు నేను ఎవరి జాకెట్ కట్టి పెట్టినా ఎవరు రాకుది, నాకు రేపు ఎవరైనా వస్తుందా? ప్రేమ
శివరాత్రి ఎలా చేసుకునే అవకాశం కలిగింది. కళ్యాణ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు రేపు ఉదయం స్వామివారికి ఉదయం హవన కార్యక్రమం మూడు మంత్ర హవనాలు జరుగుతాయి. రేపు సాయంకాలం వేద ఆశీర్వచనం వేద సదస్సు అంటారు, అది జరిగి రేపు గౌరవోత్సవం జరుగుతుంది. స్వామిని వియర్లో ఊపుతారు. ఆ తర్వాత శుక్రవారం నాడు ఉదయ హవన కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత సాయంకాలం ఒక వసంతోత్సవ కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమం సాగుతుంది. శనివారం నాడు ఉదయం హవనాలు పూర్తయిపోయిన తర్వాత సాయంకాలం ఒక సహస్ర దీపాలంకర సేవ జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం నాడు ఉదయం మహాపూర్ణాలు జరిగి సాయంకాలం ఉపస్వామికి సత్వారణ ఏకాంత సేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఉత్సాహం జరిగిన కూడా లోక కళ్యాణంగా సుమారుగా అనాద్యమైన ఆలయం 9 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నూతన ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఇది 31వ బ్రహ్మోత్సవం సాగుతోంది. కనుక భగవంతుడు భగవద్ దర్శనం చేసుకో వారి వారి జీవితాన్ని కృతార్థం చేసుకోవాలని చివరి రోజున ఆదివారం ఏకాంత సేవతో పాటుగా శ్రీ పుష్పయాగం ఒక మహత్తరమైన కార్యక్రమం, అది కూడా సేవించదగినటువంటి యొక్క యోగ్యత కలిగిన కార్యక్రమం, దాన్ని కూడా సేవించాలి. ఇది అందరం కూడా స్వామికి సేవ ద్వారా అందరికీ క్షేమం జరగాలనే ఉద్దేశంగా లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు ఆలయాలలో ఆచరిస్తున్నారు. అదే నేపథ్యంలో ఇక్కడ కూడా ఆచరిస్తున్నారు. కనుక సంవత్సరమైన ప్రజలకు ప్రాణం ప్రకృతికి క్షేమం శుభము సంతోషం జరగాలనే ఉద్దేశంలో భగవంతుని ప్రార్థన చేయటువంటి నిత్యం ప్రార్థన చేస్తున్నారు. కానీ సామూహికంగా అందరం కలిసి ప్రార్థన చేస్తే ఉత్సాహపడే బ్రహ్మోత్సవం అని దీనికి పేరు. ఇలాంటి ఉత్సవంలో మిగతా రోజు కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క దర్శన జీవితం చాలా తదేనా భోజనాలు స్వీకరించి భగవత్ కృపా పాత్రలు కావాలని ఆహ్వానిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. స్థానిక శ్రీ గుట్టరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి తలంబ్రాన్ని మర్యాదని తీసుకుని వస్తున్నాను. Thank you.
చేస్తున్నారు వారికి ఆర్థికమైన మహా
Thank you.
Oh,
బ్రహ్మోత్సవంలో పూర్వ భాగంగా నిన్న మన శిఖ్యాది కార్యక్రమాలు జరిగినాయి. ఈ వేళ స్వామికి కళ్యాణోత్సవం రాజాసీనాథ చక్రవర్తి యొక్క శ్రీ వజ్రాడు కోటి బ్రహ్మాండ నాయకుడైన వేణుగోపాల స్వామి ఆనవాయితీగా వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో శని పూజ జరిగిన దసరా నవరాత్రి మహోత్సవాలు జరిగిన ఏ ఉత్సవాలు జరిగిన అనాధికారమంతా స్వామి సేవలో పాల్గొనడం ఒక ఆనవాయితీ. అలాగే స్థానిక జిల్లా కలెక్టర్ గారు తిరుమల సేవలో ప్రయాణం చేసుకోవడం ఒక శుభారంభంగా ప్రాంతానికి ప్రాణిపోటీకి సరిచేయాలని చేసి అందజేయాలి. అలాగే ఈ ప్రాంతానికి ప్రథమ పౌరుడుగా గుర్తింపబడేటువంటి సంస్థ చైర్మన్ గారు వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనడం ద్వారా ఒక ప్రపంచానికి ప్రతినిధి అధినేత పరమాత్మ అయితే ఆయా అంశాలలో నిర్మించిన వాళ్ళకి ఆయా స్థానాలలో అధికారికమైనటువంటి లక్షణాలు ఉంటాయని శాస్త్రాలు కూడా అర్చక స్వాములు మంగళ శాస్త్రాన్ని అందిస్తాడు. జయ శ్రీవరణారాయణ. Thank you.